మిత్రులారా, స్పోర్టింగ్ స్పిరిట్ అనే అంశంలోని ఆరవ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుంటాం. జీవితంలో అత్యుత్తమమైన స్థితిలో ఎదగాలనుకున్న వ్యక్తికి విన్ అండ్ విన్ అనే ఒక పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. విన్ అండ్ విన్ అంటే తను గెలవాలి, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ గెలవాలి, తన జట్టు గెలవాలి, తన సమాజం గెలవాలి, అందరూ గెలవాలి అనే ఒక స్వభావం కలిగి ఉండడాన్ని విన్ అండ్ విన్ అంటారు. ఆది మానవుల కాలం నుంచి కొన్ని రోజుల వరకు ఒక విచిత్రమైన విషయం ఏముండేదంటే, మనం గెలవాలి అనుకుంటే ఎదుటి వారిని ఓడించాలనేది, అంటే విన్ అండ్ డిఫీట్ అనేవాళ్ళు. అంతకంటే ముందు ఎవరు గెలవకూడదు, డిఫీట్ అండ్ డిఫీట్ అనే ఒక క్రూరమైన విధానం కూడా ఉండేది. తదుపరి విన్ అండ్ డిఫీట్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది, మనం గెలవాలంటే ఎదుటివాడు ఓడిపోవాలి అనేది. మన షాప్ నడవాలంటే పక్క షాప్ మూతపడితేనే మన షాప్ నడుస్తుంది అనేది కొన్ని రోజుల వరకు వచ్చింది. కానీ మిత్రులారా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేటి కాలంలో అందరూ గెలవడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే అందరూ గెలవాలి, అందరూ బాగుండాలని మనం ఆలోచిస్తామో, న్యాచురల్గా మనం కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విన్ అండ్ విన్ స్ట్రాటజీని ఒక విశాలమైన దృక్పథాన్ని మనం కలిగి ఉండాలి. మనం గెలుస్తూనే మన చుట్టూ వాళ్ళ గెలుపుకి, వారి వారి రంగాల్లో వాళ్ళు గెలవడానికి మనం తోడ్పాటుగా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేసినప్పుడు మాత్రమే వాళ్ళు కూడా మన విజయంలో హృదయపూర్వకంగా పాల్గొంటారు. అలా పాల్గొన్నప్పుడు మాత్రమే మన విజయం మనకు వరిస్తుంది మిత్రులారా. సపోజ్ ఒక నటుడిగా తీసుకుందాం. నటుడిగా తీసుకున్నప్పుడు సినిమాలోని నటులు అందరూ కూడా ఒక హీరోతో కాదు, హీరోతో పాటుగా హీరోయిన్ బాగా నటించాలి, జోకర్ బాగా నటించాలి, తర్వాత విలన్ బాగా నటించాలి, పాట వాడేవాళ్ళు బాగా పాడాలి, అంటే అందరూ కూడా ఆ టీంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి పర్సన్ బాగా పార్టిసిపేట్ అయినప్పుడు మాత్రమే ఆ సినిమా విజయం సాధిస్తుంది మిత్రులారా. కాబట్టి ఆ రంగంలో ఉండే వ్యక్తి కంపల్సరీ అందరినీ ఒక జట్టులాగా అనుకొని వాళ్ళ యొక్క విజయాల కోసం వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు మాత్రమే అల్టిమేట్గా సినిమా విజయం సాధిస్తుంది, తద్వారా హీరో విజయం సాధిస్తాడు మిత్రులారా. అలాగే ఒక ఆటగాడిగా తీసుకుంటే, ఆటగాడు ఒక వ్యక్తిగా ఎప్పుడు విజయం సాధించలేడు, ఆ జట్టు మొత్తం విజయం సాధించాల్సి ఉంటుంది. కాబట్టి జట్టులోని అందరూ బాగా ఆడినప్పుడు మాత్రమే జట్టు గెలుస్తుంది. ఒక మార్కెటింగ్ రంగాన్ని తీసుకున్నట్టయితే, ఒక ప్రోడక్ట్ని మార్కెట్ చేయడానికి మనమే డైరెక్ట్ ఉండము, మన కింద డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, మన అప్లైన్ ఉంటుంది, మన డౌన్లైన్ ఉంటుంది, ఇలా ఒక టీమ్గా ఉంటుంది మిత్రులారా. ఎక్కడైనా కూడా ఎప్పుడైతే సమాజంలో ఒక పని చేస్తామో, సమాజంలో ఉండే చాలామందితో ఆ పని పెనవేసుకొని ఉంటుంది. ఎప్పుడైతే అలా పెనవేసుకొని ఉంటుందో, ఆ అందరి యొక్క విజయాన్ని మనం కోరుకున్నప్పుడు మాత్రమే న్యాచురల్గా మనం విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి కలివిడిగా ఉండండి, అందరితో కలిసి ఉండండి, అందరిలో ఉండే గొప్పతనాన్ని అంగీకరించండి మిత్రులారా. ఒక అల్లరి నరేష్ సినిమాకి చిరంజీవి వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడు అంటే దానిలో నిగూఢ అర్థాన్ని గ్రహించండి. అల్లరి నరేష్ అభిమానులు అల్లరి నరేష్ కుంటారు, చిరంజీవి అభిమానులు చిరంజీవి కుంటారు. ఎవరి గొప్పతనం వారిదే. ఈ విశాల విషయంలో ఏ స్టోరీ, ఇన్ని వరకు లక్షల సినిమాలు వచ్చాయి, అందులో ఇదొక సినిమాగా ఉంటుంది. కాబట్టి అందరూ ఎదగడానికి అవకాశం ఉన్న రంగాన్ని ఎన్నుకోండి. అక్కడ అందరూ బాగుండాలనే ఒక విశ్వవ్యాప్తమైన నియమం ఆధారంగా ఏర్పడ్డదే ఈ విన్ అండ్ విన్. కాబట్టి చిన్నగా ఆలోచించకండి, విన్ అండ్ విన్ అనే స్ట్రాటజీని మెయింటైన్ చేసిన వ్యక్తి మాత్రమే జీవితంలో ఒక ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గొప్పగా ఆలోచించండి, అందరూ గెలవడానికి వీలైన నియమాలన్నీ పాటించండి. విన్ అండ్ విన్ యాక్సెప్ట్ చాలామంది చేయకపోవడానికి కారణం ఏంటంటే, తనకి ఆ అంత గొప్ప బ్రాడ్ థింకింగ్ లేకపోవడం ఒక కారణం అవుతుంది. ఎప్పుడైతే బ్రాడ్ థింకింగ్ ఉండదో, పక్క వాళ్ళ విజయాన్ని మనం యాక్సెప్ట్ చేయము. పక్క వాళ్ళ విజయాన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు పక్క వాళ్ళతో హృదయపూర్వకంగా
మనము పనిచేయలేకపోతాము. ఎప్పుడైతే హృదయపూర్వకంగా పనిచేయలేమో ఆ యొక్క పని విజయం సాధించడానికి అవకాశమే ఉండదు మిత్రులారా. కాబట్టి పక్క వాళ్ళ విజయాన్ని యాక్సెప్ట్ చేయండి, వాళ్ళని మీ విజయంలో భాగస్వాములు చేసుకోండి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అతను విజయం సాధిస్తాడు, ఎందుకంటే ఈ సృష్టి మీదకి వచ్చిన ప్రతి జీవికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతల కారణంగా ఈ విశ్వశక్తులు అతనికి సహాయం చేస్తాయి మిత్రులారా. కాబట్టి మీరు ఆలోచించినా ఆలోచించకపోయినా సత్యం సత్యమే మిత్రులారా. ఆ సత్యాన్ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ విశ్వశక్తులు మీకు సహాయం చేస్తాయి. కాబట్టి ఈ విశ్వంలో ఏది జరగాలన్నా కొన్ని నియమాల ఆధారంగా జరుగుతుంది. కాబట్టి అలా జరుగుతున్న నియమాలని మీరు తొలుతగా అంగీకరించండి. కాబట్టి మన జీవితంలో విన్ అండ్ విన్, ఇద్దరు స్నేహితుల మధ్య స్నేహం పెరగాలంటే ఏముండాలండి? ఆ స్నేహితులు ఒకరి యొక్క ఎదుగుదలని ఇంకొకరు ఒప్పుకునే తత్వం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి యొక్క విజయం మన విజయంగా, మన విజయం ఎదుటి యొక్క విజయంగా ఇద్దరు మిత్రులు అనుకుంటారో వాళ్ళ మధ్య స్నేహ బంధం పెరుగుతుంది, వాళ్ళ మధ్య ఆత్మీయత పెరుగుతుంది, కష్టంలో సుఖంలో తోడై ఉంటారు. కుటుంబంలో కూడా ఈ నియమాన్ని మనం ఒకసారి అప్లై చేసుకోవడం వల్ల కుటుంబాన్ని ఒక మంచి ఆనందమయ కుటుంబంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబం అనేది ఒక జట్టు అని మనం అయితే అనుకుంటే, కుటుంబం అనేది ఒక టీం అనుకుంటే, అందులో భార్య భర్త పిల్లలు అనేటోళ్ళు అందరూ ఒక టీం అనుకుంటే, ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి మిత్రులారా? తండ్రి ఒక లక్ష్యం వైపు ప్రయాణం చేస్తుంటాడు, తన కుటుంబ జీవితానికి ఒక వృత్తి చేసినప్పటికీ తన జీవితంలో ఏదో సాధించాలనుకుంటాడు. భార్యకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి, కొడుకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి, పిల్లలకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఎవరి లక్ష్యాలని ఇంకొకరు గౌరవిస్తూ, ఒకరి లక్ష్యాలను ఇంకొకరు గౌరవిస్తూ వాళ్ళు వాళ్ళ లక్ష్యాలు చేరేటట్టుకు మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక భర్త జీవితంలో ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు భార్య పిల్లలు సహాయం ఎప్పుడైతే చేస్తారో భర్త ఇంకా ఉత్సాహంగా ఆ లక్ష్యం వైపు ప్రయాణించే అవకాశం ఉంటుంది మిత్రులారా. ఒక బాబు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నాడో ఆ లక్ష్యంకు తల్లిదండ్రుల సపోర్ట్ దొరకడం వల్ల కూడా మనకి విజయము తొందరలో చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక జట్టులో ఉండే ప్రతి వ్యక్తి విన్ అండ్ విన్ స్ట్రాటజీ, ఆధ్యాత్మికంగా కూడా ఇది ఒక ఉన్నతమైన భావం మిత్రులారా. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఆత్మ కూడా విజయము తమ జన్మ హక్కుగా వస్తుంది. కాబట్టి నీవు ఆ యొక్క ధర్మాన్ని గ్రహించి అందరూ ఉన్నతంగా ఎదగాలి, అందరూ విజయం సాధించాలి అనే ఈ విన్ అండ్ విన్ అనే ఒక స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే జీవితంలో విజయం సాధించవచ్చు మిత్రులారా. కాబట్టి పై మూడు రంగాలైన నటులు కానీ, క్రీడాకారులు కానీ, మార్కెటింగ్ రంగంలో కానీ విజయం సాధించిన వాళ్ళు విన్ అండ్ విన్ మెయింటైన్ చేసి ఉన్నారు. అది ఆ సత్యాన్ని మన జీవితంలో కూడా మనం అనుభవించుకోవడం ద్వారా మనం విజయం సాధించవచ్చు. ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ లాంటి మార్కెటింగ్ రంగంలో అయితే కంపల్సరీ విన్ అండ్ విన్ స్ట్రాటజీ మాత్రమే పనిచేస్తుంది, వేరే నియమమే పనిచేయదు మిత్రులారా. మన డౌన్ లైన్, మన కింది టీం ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో న్యాచురల్గా మీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది. మీ విజయం గురించి మీరు ఆలోచించకండి, కింది టీంలో వచ్చిన వ్యక్తులు విజయం సాధించడం కోసం ప్రయత్నించండి. దీనిని ఇంకొక రకంగా ఆలోచించండి. ఒక గురువు నిరంతరం తన శిష్యులను ఉన్నతులుగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు, వాళ్ళు ఉన్నతులుగా చేసే క్రమంలో తను ఉన్నతులుగా ఎదుగుతుంటాడు. ఒక ధ్యాన ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఆత్మజ్ఞానాన్ని అందించాలనే క్రమంలో ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మను ఉన్నతి చేయడానికి ప్రయత్నం చేసే క్రమంలో మన ఆత్మ కూడా ఉన్నతి చెందుతుంది మిత్రులారా. కాబట్టి విన్ అండ్ విన్ అనే స్ట్రాటజీ ఒక అత్యుత్తమమైన స్ట్రాటజీని మన జీవితంలో కూడా అన్వయించుకొని మన జీవితము సాఫల్యం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.